గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్న ఇది వచ్చేసి మేము ఇంకొక మంచి టిప్ తీసుకొచ్చాను అదేంటంటే చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి అది చాలా మందికి కంటికూర్పు అదే కంటికూర్పు అంటే స్టై అని అంటారు ఇంగ్లీష్లో దాన్ని చాలా మందికి ఫేస్ చేస్తున్నారు అనమాట సో టూ వీడియోస్ అయితే ఆల్రెడీ పెట్టేశాను చాలా మందికి యూజ్ అయింది బట్ కొంతమందికి యూజ్ అవ్వలేదు అంటున్నారు అంటే వాళ్ళది హెల్త్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు అది చాలా బాడీలో హీట్ ఉండడం వల్ల అది అయి ఉంటుంది మేబీ సో మనకి హీట్ ఉంటేనే కంటికూర్పు రావడం అని చెప్పేసి సహజం అది సో మాక్సిమం అయితే ఫస్ట్ కంటికూర్పు అయినప్పుడు మీరు గట్టిగా ఒత్తినట్టయితే చిన్నది పలుకు అనేది ఒకటి వెళ్తుంది అనమాట అది వెళ్తే ఇంకా నెక్స్ట్ టైం నీకు పలు అది రాదు ఆ ప్లేస్లో నీకు కంటికూర్పు రాదు బట్ అది వెళ్ళకుంటే ఏంటంటే కొన్ని డేస్కి తర్వాతకి మళ్ళీ మీకు హీట్ ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడే సేమ్ పొజిషన్లో మళ్ళీ మీకు కంటికూర్పు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ముందుకు వచ్చి ఎందుకు వచ్చానంటే వీడియో తీసుకొని ఆల్మోస్ట్ నాకు 5 డేస్ అయిపోయింది కంటికూర్పు తగ్గిపోయింది కొంచెం ఉంది ఇక్కడ జస్ట్ సో ఇక్కడైతే చాలా చిన్నగా ఉంది ఇప్పుడు ప్రస్తుతంగా చాలా పెద్దగా ఉంది ఇక్కడ వాసిపోయి బాగా పెయిన్ అసలు తట్టుకోనంత పెయిన్ అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇది లోపల భాగంలో అయింది చాలా కంటి అసలు కంటికూర్పులు అంటే చాలా విధాలు ఉంటాయి ఎట్లా అంటే ఫస్ట్ కంటికూర్పులు నేను కొన్ని కొన్ని చెప్తాను నార్మల్గా పైకి వచ్చేస్తుంది ఇట్లా పైకి వచ్చిన కంటికూర్పుని చాలా ఈజీగా తక్కువ చేయొచ్చు ఫస్ట్ వీడియో చేశాను నేను ఆల్రెడీ సో లింక్ మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫస్ట్ వీడియోలో ఉన్నది మామూలుగా బయట ఇక్కడ కురుపులాగా బయటకు వచ్చేస్తుంటే చిన్న చిన్న కురుపులాగా ఉంటుంది దాన్ని గిల్లేసి దాన్ని నేను చెప్పిన టిప్ యూజ్ చేసి తగ్గిపోతుంది అండ్ సెకండ్ వచ్చేసేమో మామూలుగా స్టై ఎలా ఉంటుంది అంటే అసలు కొంచెం కురుపులాగా ఉంటుంది జస్ట్ ఇలా వచ్చేస్తుంది లడ్డు వచ్చేసి వాసిపోయి ఫుల్ పెయిన్ ఇలా ముట్టుకుంటే చాలా మస్తు నొప్పి వస్తుంది సో అలాంటి దానికి కూడా ఆల్రెడీ వీడియో చేసేసాను ముందే సో ఆ వీడియో చూడండి సెకండ్ దానికి ఇప్పుడు థర్డ్ దానికి వచ్చేసాను ఇంకో 4-5 కూడా టైప్స్ ఉంటాయి కంటికురుపులు అసలు కొంతమందికి అయితే ఇట్లా కాయలాగా అయిపోయి అసలు తగ్గదు హాస్పిటల్కి వెళ్ళాలి సర్జరీ చేయాలని చెప్పేసి అంటారు సో అదంతా ఏది వద్దు అండ్ ఇప్పుడు నేను థర్డ్ టైప్ చెప్తాను తర్వాత 4th 5th అలాంటివి కూడా చెప్తాను తర్వాత ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేయాలి తెలుసుకోవాలి కాబట్టి సో ఇదైతే నేను ఎలా చెప్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటి లోపల అవుతుంది చూసారా దానికి ఇది యూజ్ అవుతుంది అంటే లోపల ఉన్న వాటికి డ్రాప్స్ మాత్రం పక్క యూజ్ చేయాలి ఇది మాత్రం కంపల్సరీ మర్చిపోవద్దు అంటే లోపలికి ఇప్పుడు నాకు కంటి పైన అవ్వలేదు లోపడ అయిపోయింది అనమాట లోపడై లోపడిన ఇట్లా గడ్డలాగా అయిపోతుంది చిన్న కురుపులాగా వచ్చేసి పైన కొంచెం వాపు వచ్చి నొప్పి వచ్చి కొంచెం అప్పుడప్పుడు కలుపుమంటుంది కన్ను అటు ఇటు తిప్పుతుంటాను సో అప్పుడు అలాంటి ఇష్యూ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఈ టిప్ అనేది ఏం లేదు గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం ఫస్ట్ కీరాతోటి జస్ట్ మీరు ఒక కీరా తీసుకోండి ఒక కీరా మాత్రమే గ్రీన్ కలర్లో ఉండాలి ప్యూర్ గ్రీన్ కలర్లో ఉండదు తొందరగా వర్క్ అవుతుంది అనమాట సో ప్యూర్ గ్రీన్ కలర్లో ఉండాలి కీరా సో అది మంచి యూజ్ అవుతుంది సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటో చూపిస్తాను ఇప్పుడు సరే గాయస్ ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ ఒక కీరా తీసుకున్నారు కదా దానికి పచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి గ్రీన్ కలర్లో ఆ గ్రీన్ కలర్ది లైట్గా ఒక సైడ్కి ఇలా మనం తురుమాలి అనమాట లైట్గా చాలా సన్నగా తురుమాలి తురుముతే ఏంటంటే దానికి చిన్న చిన్న మిశ్రమంలా వస్తుంది కాబట్టి సో అది మనకు చాలా యూస్ఫుల్ అనమాట అది ఐస్కి మొత్తం దాన్ని మసాజ్లా చేస్తే బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంకా టిప్ 2 వచ్చేసేమో వాటర్ బాగా హీట్ అవ్వాలి టిప్ 2 గుర్తుపెట్టుకోండి అయితే హీట్ అయిన వాటర్లోనే మనము ఏదైతే కీరా తీసుకున్నామో దాని ముక్కలు ఉంటాయి కదా ఆ ముక్కలు వెళ్ళాలి అండ్ ఈ గోరువెచ్చని నీళ్ళు మన కంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే అసలు తగ్గిపోతుంది మ్యాక్సిమం 1 to 3 డేస్లోపే మీకు మ్యాక్సిమం తగ్గిపోతుంది అనమాట ఎంత గట్టిగా ఉన్నా సరే కంటికూర్పు అనేది ఆ కీరాలో కొంచెం పసుపు వేయండి ఎందుకంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ యాంటీ బ్యాక్టీరియా ఇట్లా ఉంటుంది కదా సో అలాంటి బ్యాక్టీరియాని చంపడానికి గుణాలు ఉన్న పసుపులో మనకి యూస్ ఉంటుంది అనమాట సో అందుకనే పసుపు యూజ్ చేయాలి కొంచెం బాగా మసులుతుంది ఇది గోరువెచ్చ ఉన్నప్పుడు యూజ్ చేస్తూ ఉండాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి గోరువెచ్చ ఉన్నప్పుడు యూజ్ చేయాలి సో ఇప్పుడు నేను ఒక క్లాత్ తీసుకున్నాను ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఐ డ్రాప్స్ మాత్రం తప్పకుండా యూజ్ చేయండి గాయస్ సో మార్నింగ్ అండ్ 2 డ్రాప్స్ అండ్ ఈవినింగ్ 2 డ్రాప్స్ యూజ్ చేసినట్టయితే పడుకుంటే ఒక 10 నిమిషాలు చాలా యూజ్ అవుతుంది ఐ డ్రాప్స్ కూడా మీకు అండ్ ఇది ఒకవేళ ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు వీలైతే ఇది దీంట్లో 2 పొరల్లాగే చేసుకోవాలి కర్చీఫ్ని దీంట్లో వాటర్ వచ్చేస్తే దాన్ని గట్టిగా పిండేసి పక్కకు పెట్టుకోవాలి ఈ వాటర్ని నార్మల్గా వాటర్ లేకుండానే కంట్లో లోపలికి అద్దుకుంటూ ఉండాలన్నమాట ఇది చాలా యూజ్ అనమాట సో కంటికూర్పు అయింది కదా లోపల భాగంలో అవుతుంది కదా కంటికూర్పు అంటేనే లోపల అవుతుంది కదా సో లోపలికి అద్దేటట్టు చూడాలన్నమాట లోపలగానే అయ్యేటట్టు చూడాలి ఎందుకంటే లోపలికి తగులుతేనే మనకి తగ్గిద్ది అనమాట ఇది సో లోపల తగ్గాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా ఎక్కువ ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు మీకు యూజ్ అవుతుంది అంత త్వరగా తగ్గిద్ది మీరు ఒక కంటికూర్పు తగ్గించుకునే పనిలోనే ఉంటే ఇదే పని చేయండి అలా ఒక 1 to 3 hours 1 డే మొత్తం దీనికి టైం స్పెండ్ చేసినట్టయితే మీకు 1 to 3 డేస్ తగ్గిపోతుంది అనమాట ఈ కంటికూర్పు అనేది మీకు గట్టిగా అయిపోయి ఇక మీరు హాస్పిటల్ చూపించుకోవాల్సి వస్తుంది అసలు తగ్గదు మళ్ళీ ఆపరేషన్ చేయాలి అదే సర్జరీ చేయాలి తీయాలి అదని చెప్పి ఏదో చెప్తారనమాట సో అంత వరకు తెచ్చుకోకుండా మీరు నార్మల్గా ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేసి తగ్గించుకుంటే చాలా బెటర్ ఎందుకంటే తర్వాత మీకు ఇబ్బంది పెట్టి డబ్బులు వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అని నా అభిప్రాయం సో అది ఇట్లా చేసిన తర్వాత దానిపైన ఉండే మిశ్రమం ఉంది దాంతో బాగా ఇట్లా మొత్తం మసాజ్ చేయండి ఇంతసేపు నేను పిండిన రసాన్ని కూడా ఒక చిన్న కప్లో తీసుకొని ఆ రసాన్ని దానికి అంటించి మళ్ళీ మసాజ్ చేస్తూ ఉండండి సో ఈ 2 టిప్స్ అనేది బాగా ఫాలో
ఫాలో అప్ చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందని తొందర తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకా టిప్ టూ వచ్చేసేమో హీట్ వాటర్ అనమాట ఇది. సో బాగా హీట్ ఉండాల్సిన అవసరం లేదు, లైట్గా గోరువెచ్చగా అయితే పక్కా ఉండాలి. గోరువెచ్చగా లేకుంటే ఇది యూజ్ అవ్వదు గాయ్. సో గోరువెచ్చగా ఉన్న వాటర్ని ఊకే అదుతూ ఉండాలి. సో మీరు ఇదే పనిలో ఉన్నట్టయితే తొందర తగ్గుతుంది, లేదు అనుకుంటే తొందర తగ్గడం చాలా కష్టం అనమాట. సో మీరు ఇదే పనిలోనే చేస్తూ ఉండాలి. ఈ గోరువెచ్చని వాటర్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వాడుతుండాలి. తీసి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే మామూలుగా పక్కకు పెట్టుకొని మళ్ళీ గోరువెచ్చ వేసుకొని మళ్ళీ వాడండి. దీంట్లో ఉన్న మనకి కీర ముక్కలనే అవి బాగా కంటి మీద ఒక 2-3 పెట్టేసి ఇట్లా పడుకోండి 10 నిమిషాలు. సో అది కూడా మీకు యూస్ అవుతుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మాత్రం మీకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది గాయస్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ వీడియోస్ కోసం నేను మా ఛానల్ని ఫాలో అవ్వాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కంటి గుర్తుని బాధపడితే వాళ్ళకి షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో మీకు. అండ్ ఎందుకంటే నేను వాడి నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసి మీకు ఇది వీడియో ముందు తెచ్చాను. అండ్ ఇంకొక 2-3 వీడియోస్ కూడా మేము ముందు తీసుకొస్తాను విత్ తెలుసుకొని మాత్రమే. కొందరిని అడిగి కనుక్కొని, పెద్దవారిని ఉంటారు కదా ఓల్డ్ ఏజ్ వాళ్ళని అడిగి కనుక్కొని అలా ప్రాసెస్ ఏం చేశారో అప్పట్లో అలాంటివి తెలుసుకొని మేము ముందుకు ఈ వీడియోస్ తీసుకొస్తాను. అండ్ గాయస్ తప్పకుండా అప్పటి వరకు కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి, మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీ కంటి కురుపు విషయంలో. సో ఈ వీడియో నచ్చుతాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే అప్పుడప్పుడు ఈ కంటి కురుపు ఇట్లా హ్యాండ్తో ఇట్లా ప్రెస్ చేస్తూ గుంజుతూ ప్రెస్ చేస్తూ ఉండండి, ఎందుకంటే తొందరగా కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అది సో ఈ వీడియో నచ్చుతాను అనుకుంటున్నాను. లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.